ఓం నమశివాయ్ శ్రీమాత్రే నమ దగ్గర గనక మీరు ఈ చిన్న క్రియ చేశారు అంటే మీ ఇంట్లో శుభకార్యము అలాగే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యము కూడా లభిస్తాయని తెలుసా సహజంగా పుట్ట దగ్గర పూజ చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతి కలిగి ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కానీ మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే సహజంగా మనం పుట్ట వద్దకు వెళ్ళినప్పుడు పాలు పోస్తాం చలిమిడి వడపప్పు కూడా పెడతాం దీనితో పాటుగా దూదితో చక్కగా యజ్ఞోపవేతాన్ని తయారు చేసి ఆ పొట్ట పైన పెట్టి ఆ స్వామిని మనస వాచ కర్మణ మీ మనసులో ఉన్న కోరికేంటో చెప్పుకోవాలి అంటే మీకు ఇంట్లో శుభకార్యాలు వివాహం కావాలో అలాగే సంతానం కావాలో మీ కోరిక ఏదైతే అది చెప్పుకుని లేక అభివృద్ధి చెందాలో చెప్పుకున్న తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే ఒక మూడు లేక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మనసావాచ వేడుకొని పొట్ట మొన్ను తీసుకుని చక్కగా తిలకంగాను పెట్టుకుని పిల్లలకు కూడా పెట్టండి ఇలా పెట్టినట్లయితే చెవిలో పోటు పిల్లలకి అదేవిధంగా స్త్రీలకైతే గర్భదోషం ఎటువంటి అంటే ఆ గైనిక్ ప్రాబ్లంలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తామో సంతానాలు కలుగుతాయి అలాగే వివాహాలు అవుతాయి అలాగే ఆర్థిక అభివృద్ధి చెందుతాము పిల్లలు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు ఎదుగుతారు చదువులో బాగా రాణిస్తారు మరి ఇన్ని లాభాలు కలిగిన మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తప్పకుండా చేసి దాంట్లో భాగంగా పుట్ట దగ్గర ఇలా చేసి మీరు క్రమం తప్పకుండా ఒక మూడు వారాలో ఐదు వారాలో ఓపిక ఓపికలది అనుకుని మనసులో మీ కోరిక చెప్పుకొని చేయండి అయితే ఆ రోజున మాత్రం కత్తితో కోసిన కూరలు తినకుండా మీరు శాఖాహారాన్ని భుజించి ఆ రోజున మాత్రం ఇంకా అవకాశం ఉంటే ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని మీకు ఆరోగ్యం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని ఉండవచ్చు లేని ఎడల కత్తితో కొయ్యని కూరగాయలు మాత్రమే వండుకుని తినాలి ఇలా ఒక నియమంగా చేయండి ఒక మూడు వారాలు లేక ఐదు వారాలు చేసేలోగానే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే సంతానం కలిగే అవకాశాలున్నాయి ఆ స్వామికి అనుగ్రహంతో ఇన్ని అద్భుత ఫలితాలు ఈ చిన్న క్రియ వల్ల మనకు లభిస్తాయి పాటుగా ఎప్పుడు మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉంటాం మానవ ప్రయత్నం ఎప్పుడు చేయాలి మానవ ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియ చేయాలి ఎందుకని మానవ ప్రయత్నం దైవానుగ్రహం తోడైతే మనం ఏది కోరుకుంటామో అది మన చెంతకు వచ్చి తీరుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా డెవలప్మెంట్ కోసమే నేను వచ్చాను నా వ్యాపారం బాగుంది సార్ చెప్పినట్టు జరిగింది సారు కొన్ని పరిహారాలు ఇచ్చారు రాయమని చెప్పారు అవి రాశాము మాకు బాగుంది